ఇదే ద్రౌపది ముర్ము చదివిన పాఠశాల ఆమె విద్యాభ్యాసం ఇందులోనే జరిగింది అప్పట్లో ఆమె తెలివైన విద్యార్థిని కూడా ఎనభై రెండేళ్ల విశ్వేశ్వర మహంతో ఆ సమయంలో ఆ స్కూల్ హెడ్మాస్టర్ ఆయనకు ఒడియాలో మాట్లాడటం అంటే ఇష్టం ద్రౌపది ద్రౌపది ముర్ము ఇందులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు నేను హెడ్ మాస్టర్గా ఉన్నా సమయానికి స్కూల్కు వచ్చి వినయంగా ఉంటూ బాగా చదివేది ఏ ప్రశ్న అడిగినా సరైన జవాబు చెప్పేది ఖాళీ దొరికితే లైబ్రరీకి వెళ్ళి గాంధీ లాంటి గొప్పవాళ్ళ జీవిత పుస్తకాలను చదివేది పెద్దయ్యాక ఓ మంచి ఉద్యోగం చేస్తుందని అనుకున్నాను కానీ రాష్ట్రపతి అవుతుందని ఊహించలేదు రాష్ట్రపతి పదవికి పోటీ పడిన వారిలో ద్రౌపది ముర్ము ఒకరు దీనికి ముందు ఆమె రాయ్ రంగపూర్ స్థానంలో ఎమ్మెల్యేగా ఒడిషా ప్రభుత్వంలో మంత్రిగా జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు అయితే ఆమె స్వగ్రామంలో ప్రజలకు కొన్ని సమస్యలున్నాయి ఊపర్బేడా గ్రామంలో కాలేజీ లేదు కాలేజీ కోసం యువతీ యువకులు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాయరంగపూర్ లేదా బాదంపహాడ్ వెళ్లాల్సి ఉంటుంది మొదట్లో సైకిల్ సైకిల్పై కాలేజీకి వెళ్లే వాళ్ళం ఇప్పుడు డబ్బులుండటంతో ఆటో మీద వెళ్తున్నారు అబ్బాయిలైతే బైక్ మీద వెళ్తారు మేము ఇద్దరూ ముగ్గురం అమ్మాయిలం ఉన్నాం కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ద్రౌపదీదీది రాష్ట్రపతి అవుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తారని అనుకుంటున్నాను జార్ఖండ్ సరిహద్దుకి ఉంది ఊపర్పేడ గ్రామం ఇది మయూర్భంజ్ జిల్లా కుసుమి తాలూకాలో ఉంటుంది ఈ గ్రామానికి కరెంట్ నీళ్లు రోడ్లు వంటి సౌకర్యాలు ముందు నుంచే ఉన్నాయి కానీ గ్రామంలోని ఒక వీధిలో మాత్రం ద్రౌపది ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే లైట్లు వెలిగించారు అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ ఆగవని అధికారులు అంటున్నారు ద్రౌపది ముర్ము ఓ పెంకుటింట్లో జన్మించారు ఆ ఇంటి పక్క స్థలంలోనే ఇప్పుడు రెండంతస్తుల పక్కా ఇల్లు ఉంది పాత జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం కోసం ఆ ఇంటిని ఇప్పటికీ అలానే ఉంచారు ఇప్పుడు ఈ ఇంట్లో ఆమె సోదరుని భార్య ఉంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సాహం ఆమె స్కూలు పిల్లల్లో కూడా కనిపిస్తోంది నా పేరు ఆమె ఈ స్కూల్లోనే చదువుకున్నారు ఇప్పుడు రాష్ట్రపతి కాబోతున్నారు నేను ఈ స్కూల్లో చదువుతున్నందుకు గర్వపడుతున్నాను కానీ ఆమె చిన్నప్పటి మిత్రుడు గోవింద్ మాంజీ లాంటి కొందరు మాత్రం ఆదివాసుల కోసం సర్ణ మత కోడ్ ను గుర్తించాలని సీరియస్ రాజకీయ డిమాండ్లు చేస్తున్నారు సర్నా మతకోడుకు గుర్తింపు దక్కాలని ఆదివాసులందరూ భావిస్తున్నారు ఈ విషయం మేము ఆమెతో చెప్తాం మా ఆదివాసీ భాషలో విద్యాభ్యాసం కూడా జరగడం లేదు ఈ విషయాన్ని కూడా మేము ఆమె దృష్టికి తీసుకెళ్తాం నేను ఇప్పుడు ఒడిశాలోని ఊపర్బేడా గ్రామంలో ఉన్నాను ఇక్కడి వాళ్లకు ఎన్నో ఆశలున్నాయి అవసరాలున్నాయి వాటిపై మాట్లాడాలని వీళ్లు కోరుకుంటున్నారు మరోవైపు తమ గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారి రైసీనా లోని రాష్ట్రపతి భవన్లోకి అడుగు పెట్టబోతున్నందుకు వీళ్లకు గర్వంగా కూడా ఉంది